భారీ వర్షాలకు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. 5 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 39,000 క్యూసెక్లుగా కాగా అవుట్ఫ్లో 39,000 క్యూసెక్లు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 TMCలు. భారీ వర్షాలకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద కంటిన్యూ అవుతోంది. 5 గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 39,000 క్యూసెక్లుగా ఉండగా అవుట్ఫ్లో 39,000 క్యూసెక్లుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు కాగా ప్రస్తుతం 1404 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17.802 TMCలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన ఎస్ఆర్ఎస్పీ నిజాంసాగర్లకు వరద పోటెత్తుతోంది. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 75,800 క్యూసెక్ల వరద వస్తుండటంతో 16 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లుగా కిందికి వదులుతున్నారు. మరోవైపు నిజాంసాగర్లోకి 30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 4 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని రిలీజ్ చేస్తున్నారు అధికారులు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రజనీకాంత్ అందిస్తారు. జిల్లాలోని ప్రధాన నదులుగా ఉన్న గోదావరి, మంజీరా పరివాహక ప్రాంతాలు, అట్లాగే క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గత 10-15 రోజులుగా కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. అయితే మొన్నటి వరకు భారీ వర్షాలు పడ్డాయి జిల్లా వ్యాప్తంగా. కానీ గత 4-5 రోజులుగా కూడా గోదావరి, మంజీరా పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మిగతా చోట్లతో కంపేర్ చేస్తే కొంత ఈ క్యాచ్మెంట్ ఏరియాలో నదుల మంజీరా, గోదావరి నదుల పరివాహక ప్రాంతాలు క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో గోదావరి, మంజీరా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులో ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కావచ్చు, నిజాం సాగర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున వరద వస్తుంది. దీంతో ఇప్పటికే నిన్న అర్ధరాత్రి 2 ప్రాజెక్టులు కూడా, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దాంతోపాటు నిజాం సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తినటువంటి అధికారులు నీటిని దిగువకు వదులుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం జిల్లాలో ఉంది. ముఖ్యంగా గోదావరి, మహారాష్ట్ర ఎగువ ప్రాంతంతో పాటు గోదావరి పరివాహక ప్రాంతాలు, దాంతోపాటు గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో, ఎస్ఆర్ఎస్పీ క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో గోదావరి నదికి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. పైన ఉన్నటువంటి మహారాష్ట్రలో ఉన్నటువంటి విష్ణుపురి, గైక్వాడ్, బాబ్లీ ప్రాజెక్టులు కూడా పూర్తిగానే నిన్నాయి. పెద్ద ఎత్తున అటువైపు నుంచి వరద నీరంతా కూడా కిందికి వస్తుంది. ఇదంతా కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. దీంతో ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి 16 గేట్లను ఎత్తినటువంటి అధికారులు 75,000 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,518 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. అంతే మొత్తంలో 75,518 క్యూసెక్ల 16 గేట్ల ద్వారా వచ్చినట్టుగా కిందికి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం 1090.90 అడుగులకు చేరుకుంది. అంటే దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చేరుకుంది. ఇక ప్రాజెక్టు కెపాసిటీ వచ్చేసి 80.5 TMCలు, ప్రస్తుతం 80.053 TMCలు. అంటే దాదాపు టీఎంసీలు కూడా పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నిన్నట్టుగా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండింది కాబట్టి ఒక్కసారిగా 16 గేట్లు నెత్తినటువంటి అధికారులు దాదాపు 75,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జిల్లాలో మరో ప్రధాన ప్రాజెక్టుగా ఉన్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిగా నిండే దిశలో ఉంది. ప్రస్తుతం మంజీరా ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో పైన ఎగువ సింగూరు నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఈ క్రమంలో నిజాం సాగర్ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది. ఈ క్రమంలో ప్రస్తుతం ప్రాజెక్టుకు 30,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1404.52 అడుగులకు చేరుకుంది. అంటే దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుకుంది. ఇక ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించి 17.082 కెపాసిటీలు, ప్రాజెక్టు కెపాసిటీ, నిజాం సాగర్ కెపాసిటీ ప్రస్తుతం 17.108 TMCల నీరు ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టులో ఉంది. దీంతో 4 గేట్ల ద్వారా దాదాపు 32,000 క్యూసెక్ల నీటిని దిగువన మంజీరాలోకి వదులుతున్నారు. సో ఒకవైపు మంజీరాలో వరద ఉధృతి, పైన ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర ఎగువ ప్రాంతము, అట్లాగే కర్ణాటక సరిహద్దులోను కొంత వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలో పెద్ద ఎత్తున మంజీరా, గోదావరి నదులకు ఇన్ఫ్లో వస్తుంది. మంజీనారి అంతా వచ్చి కూడా గోదావరిలో కలుస్తుంది కాబట్టి ఒకసారిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. దీంతో ప్రస్తుతం 75,000 క్యూసెక్ల నీరు వస్తుంది. అదంతా కూడా దిగువకు వదులుతున్నారు. ఇక జిల్లాలో గత 4-5 రోజులుగా కూడా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ముఖ్యంగా గోదావరి,
మంజీరా పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షం పడుతున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు ఎల్లారెడ్డి నియోజకవర్గం, బాన్సువాడ నియోజకవర్గం, జుక్కల్ నియోజకవర్గం, బోధన్ నియోజకవర్గం, ఆర్మూర్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నదులన్నీ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నదులపైన ఉన్నటువంటి ప్రాజెక్టులు, ఈ నదులకు అనుసంధానంగా నిర్మించినటువంటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నీరు వస్తుంది. మహారాష్ట్రలోనూ విస్తారంగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి కౌలాసనాల ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. మూడు గేట్ల ద్వారా 1600 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. ఆ నీరంతా కూడా వచ్చి గోదావరిలో కలుస్తుంది. పైన మంజీరా ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో ఆ నీరంతా కూడా వచ్చి గోదావరిలో కలుస్తుంది. ఈ క్రమంలో గోదావరి వరద ఉధృతి మళ్ళీ పెరిగింది. గోదావరికి వరద మళ్ళీ పెరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో 75,000 క్యూసెక్ల నీరు వస్తుంటే వచ్చినటువంటి నీటిని వచ్చినట్టుగానే వదులుతున్నారు. నిన్న అర్ధరాత్రి 9 గేట్లను ఎత్తినటువంటి అధికారులు ఈ ఉదయం వరద ఉధృతి పెరగడంతో 16 గేట్లకు, వాటి సంఖ్యను 16 గేట్లకు పెంచారు. దీంతో 75,000 క్యూసెక్ల నీటిని దిగువన వదులుతున్నారు. ఇక ముఖ్యంగా మంజీరా గోదావరి ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి మద్నూర్, అట్లాగే డోంగ్లీ మండలాలు, అట్లాగే జుక్కల్ ప్రాంతంలో దాదాపు 52 మిల్లీమీటర్ల వర్షపాతం పడింది. ఇక మాచారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట, కామారెడ్డి, గాంధారి ఈ మండలాల్లో దాదాపు 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు బోధన్ కాన్స్టిట్యూన్సీ పరిధిలోని రెంజల్, నవీపేట్, అట్లాగే ఆర్మూర్ కాన్స్టిట్యూన్సీ పరిధిలోని మాక్లూర్, నందిపేట్ మండలాల్లోనూ 39 మిల్లీమీటర్ల వర్షపాతం అర్ధరాత్రి పడింది. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు మామూలు వాతావరణం ఉంటుంది, సాధారణ వాతావరణం ఉంటుంది. ఒక్కసారిగా సాయంకాలం కాగానే భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతిరోజు కూడా గత 15 రోజులుగా ఒక్కరోజు కూడా బ్రేక్ ఇవ్వకుండా వర్షం పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మధ్యలో దినమంతా వర్షాలు పడ్డాయి. కానీ గత 4-5 రోజులుగా మాత్రం దినంలో, అంటే డే అవర్స్ లో నార్మల్ మామూలు వాతావరణం ఉంటుంది. సాయంకాలం కాగానే మాత్రం ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో జిల్లాలో ఉన్నటువంటి జలాశయాలు, ముఖ్యంగా గోదావరి మంజీరా నదులు పూర్తిగా నిండుకున్నాయి. వాగులు, వంకలు, చెరువులు ఎక్కడికక్కడ అలుగులు పారుతున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. పూర్తిగా భూగర్భ జలాలు కూడా పెరిగినాయని వాతావరణ అగ్రికల్చర్ శాఖ అధికారులు చెప్తున్నారు. పూర్తిగా భూగర్భ జలాలు కూడా పూర్తి స్థాయిలో పెరిగినాయి. సో రెండు పంటలకు, ఇప్పుడున్నటువంటి ఖరీఫ్, ఇప్పుడు సాగవుతున్నటువంటి ఖరీఫ్ పంట, వచ్చే రబీ సీజన్లో కూడా ఎట్లాంటి ఇబ్బంది ఉండదనేటువంటి విషయాన్ని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకైతే నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతోపాటు వాగులు, వంకలు, చెరువులు అన్ని ఎక్కడికక్కడ నిండిపోయినటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉంది. మనం విజువల్స్లో చూస్తున్నాం, ముఖ్యంగా వాగులు కూడా ఎక్కడికక్కడ నిండిపోయినాయి. గతంలో ఈ వాగులన్నీ కూడా మనకు నీళ్లు లేకుండా ఇసుక మేటలు తలపించినాయి. కానీ విస్తారంగా గత 10-15 రోజులుగా విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఎక్కడికక్కడ వాగులు కూడా పొంగి పొర్లుతున్నటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ నీరు ప్రవహించేటువంటి ప్రతి చోట కూడా పూర్తి స్థాయిలో నీటి ప్రవాహాలు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెరువులు నిండిపోయినాయి. వాగులు కూడా ఉప్పొంగి పొర్లుతున్నాయి. అటు నదులు పూర్తి స్థాయిలో వరదతో నిండిపోయినాయి. అన్ని నదులకు కూడా వరద ఉధృతి పెరిగింది. సో ఇట్లా నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే పూర్తి స్థాయి వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. గోదావరి, మంజీరా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులుగా ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. దీంతో ఆయా ప్రాజెక్టుల గేట్లను ఎత్తినటువంటి అధికారులు దిగువకు నీటిని వదులుతున్నారు. నిజాం సాగర్ నీటిని మంజీరాలోకి, మంజీరా గోదావరి నీటిని, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటిని గోదావరి నదిలోకి వదులుతున్నారు. సో ఈ క్రమంలో ఈ ఆయా ప్రాంతాల ప్రజల్ని, ఎక్కడైతే ప్రాజెక్టుల కింద ఉన్నటువంటి పరివాహక ప్రాంత రైతులు ఉన్నారో, ప్రజలు ఉన్నారో, ఆ గ్రామ ప్రజల్ని, రైతుల్ని ఇప్పటికే ఇరిగేషన్ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. ఎవరు కూడా జాలర్లు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్తున్నారు. రైతులు కూడా వర్షం లేని సమయంలోనే కొంత పొలాలకు వెళ్ళాలి, వర్షాలు పడుతున్నప్పుడు, వరద వచ్చినప్పుడు అటువైపు వెళ్ళొద్దు అనేటువంటి సూచనలు కూడా చేస్తున్నారు. సో మొత్తం మీద నిజామాబాద్ జిల్లాలో అయితే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. ప్రాజెక్టులు పూర్తిగా నిండుకున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో కూస్తున్నటువంటి వర్షాలు, వరదకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్.